గంటపాటు ఆలయం వద్ద ఏ ప్రయాసను కోర్చి చివరికి ఆలయ తాళం పగలగొట్టి ఎంతో ఉత్సాహంతో లోపలికి వెళ్లి హుండీలో చేపట్టిన దొంగ కంగుతిన్న ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామం వెలుపల రాష్ట్ర ప్రధాన రహదారి పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో గురువారం రాత్రి దొంగతనం చోటు చేసుకుంది. ఈ దొంగతనం అంతా అక్కడ ఉన్న 2 సీసీ కెమెరాల్లో రికార్డు కావడం విశేషాలు. మధ్య వయస్సు కలిగిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్ల చొక్కా టోపీ ధరించి రాత్రి 10 గంటల సమయంలో ఆలయం వద్దకు వచ్చి ఆలయం బయట 10 నిమిషాలు పడుకుని మరో 10 నిమిషాలు అటు ఇటు తిరిగి సిగరెట్ తాగి 10:50 సమయంలో ఆలయానికి వేసిన తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. లోపల తాళం లేకుండా హుండీ దర్శనం ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా హుండీలో చేపట్టిన దొంగ కంగుతిన్నాడు. కేవలం 30 రూపాయలు మాత్రమే హుండీలో ఉండగా చేసేది లేక దానిని అపహరించి వెళ్లాడు. ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హుండీలో నగదు వేశారు. అయితే ఆలయ కమిటీ వారు దానిని అదే రోజు తీసివేయగా అది తెలియని దొంగ ఈ దొంగతనానికి వచ్చి అవాకయ్యాడు. ఇదే దేవాలయంలో సంవత్సరం కిందట సీసీ కెమెరాలు లేని సమయంలో దొంగలు పెద్ద గంట అపహరించారని, ఇప్పుడు మళ్లీ దొంగతనం జరిగిందని, అంతేకాక ఆలయ సమీపంలో ఉన్న 2 బంకులలో కూడా ఇటీవల కాలంలో దొంగలు పడి బంకులను పగలకొట్టి అందులోని వస్తువులను తీసుకెళ్లారని స్థానికులు తెలిపారు. ఏదేమైనా దొంగతనం నేరమే కాబట్టి ఈ దొంగ మరో చోట దొంగతనానికి పూనుకోకుండా పోలీసులు గుర్తించాలని నల్లగుంట్ల గ్రామస్తులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాముల